వేణుస్వామి చెప్పేవి అన్నీ నిజాలవుతున్నాయట ఇంతకు అతను ఏం చెప్పాడంటే ప్రముఖ ఆస్ట్రాలజీ వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సినీ నటుల జాతకాలు పబ్లిక్గా చెప్తూ ఫేమస్ అయ్యాడు సమంత నాగచైతన్య పెళ్లి చేసుకున్న సమయంలో వారిద్దరూ విడిపోతారని జోస్యం చెప్పారు అఖినేని అఖిల్ జాతకంలో నాగదోషం ఉందని ఈ దోషం ఉన్నవాళ్లు ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది కాదని చెప్పారు దర్శకులు కథల ఎంపికలో ఎవరి సలహాలు తీసుకోకుండా ముందుకు సాగాలని అఖినేని అఖిల్కు ఉచితంగా సలహాలు ఇచ్చారు అంతేందుకు రష్మిక మందన ఈ గురువుగారికి వీరభక్తురాలు ఈయన ఆధ్వర్యంలోనే కెరీర్ బాగుండాలని ప్రత్యేక పూజలు చేయించుకుంది రష్మిక మాత్రమే కాదు నిధి అగర్వాల్ కూడా ఈ మధ్య రాజశ్యామల యాగం చేయించుకుంది రామ్ చరణ్ ఉపాసన ఆలస్యంగా తల్లిదండ్రులవుతారని వేణుస్వామి గతంలోనే చెప్పారు రెండు వేల ఇరవై మూడులో ఒక హీరో చనిపోతాడని వేణుస్వామి చెప్పారు అయితే ఆ హీరో ఎవరు అని చెప్పలేదు కానీ తారకరత్న రూపంలో నిజమైందని నెట్టింట పలువురు అభిప్రాయపడుతున్నారు ఇక ఓ టాలీవుడ్ హీరో హీరోయిన్ పెళ్లి చేసుకుంటారని వేణుస్వామి చెప్పారు అయితే తాజాగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ వార్తలతో ఆ భవిష్యవాణి కూడా ఫలించినట్టయింది టాలీవుడ్ హీరో ప్రభాస్కి రెండు వేల ఇరవై మూడు కలిసి రాదని వేణుస్వామి చెప్పారు మరికొన్ని రోజుల్లో ఆది పురుషు విడుదల కానుంది ఈ సినిమా ఇచ్చే ఫలితంతో వేణుస్వామి చెప్పే మాటల్లో ఎంత నిజముందో తేలిపోతుంది